సినిమా చూసినామన్నా ఏముందన్నా సినిమా మాత్రం చి పడేసిందన్నా ఏం యాక్టింగ్ చేసినా హీరో గారు ఇన్ని సినిమాలు కానీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా బాగా తీసి నిఖిల్ గారు చాలా అంటే చాలా బాగుంది ఒక డిఫరెంట్గా తీసినో సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఇక క్యారెక్టర్ చూసుకున్న ఒక ఎలివేషన్ చూసినా ఏజ్ చూసినా మనకు బోరింగ్ లేదు ఒక కొత్తగా తీసిన ఒక డిఫరెంట్గా తీసినో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఈ చిన్న సినిమాలకే కాదు పెద్ద సినిమాగా తీసుకోపోయిండు ఈ సినిమా మాత్రం ప్రొడ్యూసర్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్షన్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంత కొత్తగా తీసినో సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అరే హీరోయిన్ మాత్రం చింపి ఇన్స్పిరేషన్ ఏం చేసిందన్న యాక్టింగ్ మాత్రం అద్దలా కొట్టిందన్న ఎక్కడ తగ్గకుండా మాత్రం దుమ్ము లేపేసిండు ఈ సినిమా చూసినా మాత్రం ఇచ్చి పడేసి దుమ్ము లేచిపోయింది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అందరు చూడొచ్చు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు చూసిన ఎంజాయ్ చేశారు సినిమా ఇంక ఎక్కడ బోరంగ్ లేదు సూపర్ 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 హీరో క్యారెక్టర్ సూపర్ అండ్ హీరో అయితే మొత్తం అందులో జీవించిండు అసలు నటించినట్టు ఎక్కడ కూడా అనిపించలేదు బట్ హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగుంది చాలా బాగున్నాయి విజువల్స్ పరంగా బీజిఎం పరంగా సౌండ్ ఆడియో అన్ని చాలా బాగున్నాయి హీరో అయితే సూపర్ హిట్ అసలు దెన్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ 100% చూడాలి చూస్తేనే మనకి యూత్ ఇప్పుడున్న యూత్ కి తెలిసి వస్తుంది ఏం జరిగింది ఏంది అని చెప్పేసి చాలా తర్వాత చాలా రోజు తర్వాత ఇలాంటి మంచి సినిమా చూడడానికి మనకి నిఖిల్ అన్న టైటిల్ కి సబ్జెక్ట్ ఆ సెట్ అయిందన్న టైటిల్ కి సబ్జెక్ట్ సెట్ అయింది హీరో అన్ని బాగుందన్న అన్ని పర్ఫార్మెన్స్ పీస్ లో ఉన్నాయన్న డైరెక్షన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ డాన్స్ కానీ కొరియోగ్రఫీ అన్ని అన్ని బాగున్నాయి సినిమాలో అన్ని బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు యూత్ అన్ని చూడొచ్చు వాచబుల్ ఆల్ వాచబుల్ అన్ని బాగున్నాయి సినిమాలో చాలా బాగుంది రివ్యూ అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 5 ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ స్టూడెంట్స్ యూత్ హీరో హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది మేడం పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ప్రొడక్షన్ అయితే మనం అనుకున్న దానికంటే ఇంకా రెట్టింపై ఉంటాయి తగ్గైతే తగ్గాయి క్లైమాక్స్ క్లైమాక్స్ మాట్లాడకు భయ్య సినిమా మొత్తం దుల్లగొట్టుడు కాదు ఇంకా వద్దు బూత్ గానే డాష్ డాష్ వేసుకో అట్లుంది సినిమా ఫ్యామిలీ కాదు భయ్య నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే సినిమా భయ్య అసలు మామూలుగా చాలా బాగుంది చూసారు క్రౌడ్ కూడా కొట్టేసుకుంటారు ఒక థ్యాంక్ యూ భయ్య కమ్బ్యాక్ అని చెప్పాలి అండ్ ఎక్స్ట్రాడినరీ మూవీ అని దీంట్లో మనకి వెన్నెల కిషోర్ ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ సెన్స్ కానీ అంతా ఎక్స్ట్రాడినరీ మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది అండ్ ఓవరాల్ మూవీ గురించి చెప్పాలి అంటే మైండ్ బ్లోయింగ్ బ్రో స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఒక ఎక్స్ట్రాడినరీలో ఉంది బీజన్ మామూలుగా లేదు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నిటి చెప్పినా బీజన్ తగ్గకుండా ఉంటుంది అది చెప్పండి చాలా బాగుంది బ్రో ఎక్స్ట్రాడినరీ పేరు పెట్టడానికి కష్టం ఏంటంటే వాళ్ళు ప్రీవియస్ మూవీస్ కానీ కొత్తగా చూసిన మూవీస్ కానీ కంపారిజన్ చేసుకుంటే ఒక్కొక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది అలాంటిది ఈ మూవీ కూడా వాళ్ళకి ఒక మంచి జర్నీ అండ్ మూవీ కూడా మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ యా కంపల్సరీ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అండ్ మూవీ లవర్స్ కూడా చూడొచ్చు నేను యాక్చువల్లీ పెరిగానే ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా నాకైతే మటన్ బిర్యానీ పెట్టాడు బాగుంది నిఖిల్ గారి సినిమాలో బెస్ట్ సినిమా అంటే ఇదే అని చెప్పుకోవాలి చాలా బాగుంది హీరోయిన్ ఇద్దరు హీరోయిన్ పెట్టారు గ్లామర్గా ఒక బాగానే చూపించారు ఒక రెండు మూడు సాంగ్లు ఉన్నాయి ఓవరాల్గా సినిమా వచ్చేసి నాకు నచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది ఒక నిఖిల్ గారి ఫ్యాన్గా కాల్ రేగరేషన్ చూసే సినిమా ఈ సినిమా అవును క్లాస్ మూవీ మాస్ ఆడియన్స్ కూడా బాగా నచ్చుద్ది సినిమా బీజిఎమ్ నిఖిల్ గారు యాక్టింగు సాంగ్స్